గడపగడపకు గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ ఈ నెల ఇరవై ఒకటిన ఎమ్మెల్యేలు నియోజకవర్గ బాధ్యులతో సమీక్ష నిర్వహించారు ప్రతి మూడు నెలలకోసారి ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించి దానిపై నేరుగా వారితోనే సమీక్షలో ప్రసంగించడం సీఎం జగన్ కు అలవాటు తనకు అందిన సర్వే రిపోర్టుల ఆధారంగా వారికి దిశానిర్దేశం చేయడం జరుగుతోంది కాకపోతే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసారి అందిన సర్వే రిపోర్టుకు అత్యంత ప్రాధాన్యమున్నట్టు తెలుస్తోంది ఈ సర్వే ప్రకారం దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మంది ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రికి అసహనంగా ఉన్నట్లు కనబడుతోంది జూన్ ఇరవై మూడు నుంచి జగనన్న సురక్షా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు ఇది జగనన్నే మా నమ్మకం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో భాగంగా జగనన్న సురక్ష అనే కొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇంటింటికి నాయకులు కార్యకర్తలను పంపించి వారి సమస్యలను తెలుసుకుని తక్షణం పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగనుంది ఎన్నికల సంవత్సరం కూడా కావడంతో ప్రభుత్వం ఎమ్మెల్యేలు నాయకులపై అక్కడక్కడా ఉన్న వ్యతిరేకతను తగ్గించడమే ధ్యేయంగా పూర్తిస్థాయిలో దృష్టి సారించింది వైసీపీ అధిష్టానం గతంలో జరిగిన సమీక్షలో పనితీరు లేని ఎమ్మెల్యేలు మంత్రుల పేర్లు చదివి వినిపించి అందరినీ విస్మయానికి గురిచేసిన సీఎం జగన్ ఈసారి ఏం చేయబోతున్నారో అర్థం కాక ఎమ్మెల్యేల గుండెలు మరింత వేగంగా కొట్టుకుంటున్నాయి అసలే ఎన్నికలు టికెట్లు ఖరారు చేసే సమయం కావడంతో ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్ కనబడుతోంది కాకపోతే పార్టీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు ఎనభై శాతం మంది ఎమ్మెల్యేల పనితీరులో మెరుగైన మార్పు కనబడినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి నిర్దేశించిన ప్రకారం నెలలో పదహారు నుంచి ఇరవై ఒక్క రోజులు నియోజకవర్గ ప్రజల మధ్యనే ఎక్కువ సమయం గడుపుతున్నారని అందువలనే వైసీపీ గ్రాఫ్ కూడా గతంతో పోల్చుకుంటే మరింత పెరిగిందని సర్వే రిపోర్ట్ల సారాంశం